ఈ రోజున ఆర్బీఎస్ రైట్ కెనాల్ పనులు జరుగుతున్న తరుణంలో ఎప్పుడో జరగాల్సినటువంటి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు రోజు వాళ్ళు ఈరోజు కృష్ణా బేసిన్ నుంచి లేకుండా గోదావరి బేసిన్ నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కృష్ణా క్రిమినల్ కాదు ఏ క్రిమినల్ సంబంధంలో ఈరోజు నీకు చోటం చేస్తా ఉన్నా. కానీ మా ఆంధ్ర నాయకులు ఎవరు పట్టించుకోలేదు. మేము ఈరోజు ఎప్పటి నుంచో మాకు నాలుగు టీఎంసీల వాటర్ బచావత అలాకేట్లు ఉన్నాయి. ఈ అలకేసినటువంటి వాటర్ పైన మేము టెండర్ వేసి ఈరోజు రైట్ కెనాల్ ప్రారంభించాం. వీటిపైన తెలంగాణ నాయకులు గందరగోళం సృష్టించి ఏదో చేయాలనుకుంటున్నారు. తప్పు ఇక మాకు తాగడానికి నీళ్ళు లేవు. వ్యవసాయం కదా దేవుడు తాగడానికి నీళ్ళు లేవు. లేకుండా మంత్రాలకు రాఘవేంద్ర స్వామికి ఒక్కోసారి అభిషేకానికి కూడా నదిలో పరిస్థితి అన్నింటినీ తీసుకొని పోతే మా పరిస్థితి ఏమి. కాబట్టి ఆర్టీఎస్ జోలికి రావద్దండి. రైతులను దృష్టిలో పెట్టుకొని మీరైనా రైతులే దేవైనా రైతులే ప్రాంతీయ దేశం కష్టపడుతుందండి రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి మేము చెప్తే తెలియజేస్తున్నాం. ఇది మా తెలుగుదేశం పార్టీగా మేము ఖండిస్తాము.